అన్ని తలుపుల వెనక ఎన్నో సంగతులున్నాయి. అందులో మనము కొన్ని కథాపాత్రలే. ప్రతి ఒక్కరి కంటికి సొంత జీవితం ప్రతిఫలిస్తుంది, మిగతా వాళ్ళ కళ్ళకి అవి ఒట్టి కథలే. మీరు చూస్తున్న ఈ వీధి గురించి చెప్పడానికి చాలా సంగతులున్నాయి, ఎన్నో. అందులో ఒకటి నాలాంటి మధ్యతరగతి యువకుడి కథ. మన జీవితంలో ప్రతి ఒక్కరికి రకరకాల కథలున్నాయి, పేరుతో కలిపి పలు రకాల బిరుదులు. నాకైతే నేను పుట్టినప్పుడు నాకు దొరికిన ఒక బిరుదు తండ్రి లేనివాడు. రాత్రి సమయంలో నా తల్లికి తెలియకుండా జరిగిన సంగతో, లేకపోతే తనకి తెలిసి తన చావుతో పాటు ఆ నిజం లోకానికి తెలియకుండా దాచినదో, కారణం ఏదైనా నేను పెరిగాను ఓ అనాథల భారం మోసుకుంటూ. కానీ ఆ అనాథ బ్రతుక్కి ఎక్కువ ఆయుష్ లేదు. వీధిలో తిరిగే కుక్కలకి చోటు దొరికేటట్టు నాకు కూడా ఓ చోటు దొరికింది, అక్కడ ఉన్న ఓ ఇంట్లో. పగలైనా రాత్రైనా ఒకేలాగా మాంసానికి ధర చెప్పేవాడు. నేనొకప్పుడు కృతజ్ఞతలు చెప్పాను. నాకు ఆశలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను చేరింది మాత్రం ఎంగిలి పాత్రలు కడిగే పనికి. కానీ నేను చదువుకోవడానికి ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టాను, దానికి అడ్డంకులు చాలా ఎదురయ్యాయి. నా అనుమతి లేకుండా కాలం నాకిచ్చిన బహుమతే నా యజమాని. మ్యాథ్స్లో సిద్ధాంతం నాకు కూడా అడ్డయింది. మనిషికి మామూలుగా కావాల్సింది అత్యాశ, అది నాకు కూడా వచ్చింది. దానికి ఎక్కువ కాలం చెల్లలేదు. ప్రయాణం మొదలుపెట్టాను పరిచయమే లేని రకరకాల దారులతో, మనసులో ఓ లక్ష్యంతో. కానీ అది నా జీవితంలో ఓ దారిగా మారింది. అనుకోకుండా నేను కొన్నిటిని చూడాల్సి వచ్చింది నా దృష్టికి. సంవత్సరాలు గడిచిన తర్వాత డాక్టర్ జేకబ్గా నేనిక్కడ ఉన్నాను. సాహసాలు చేసి సంపాదించినవి ఇవని నేను చెప్పుకునే అర్హత లేదు. మీకీరోజు ఓ సాధారణ రోజుగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఈరోజు నాకు తోడుగా కొన్ని న్యాయాలు ఉన్నాయి. నీతి నిజాయితీకి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రతి క్షణము దాని కొరకే. హలో. హలో డాక్టర్ జేకబ్ కారిలా? అవును. సార్ ఉన్నారా? లేరు. ఎప్పుడు వస్తారు? తెలీదు. హాస్పిటల్లో అడిగితే లేరన్నారే. మీరెవరు? డాక్టర్ వైఫా? అవును. బుజి, 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 బుజి.
నీకు ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలిసింది మీ నాన్న చెప్పినప్పుడే. తర్వాత మీ నాన్నగారు నిన్ను వచ్చి కలవమ్మని చెప్పినప్పుడు ఏదో విషయం ఉంది అని అనుకున్నా. కానీ ఇది చాలా దారుణం. జీవితాంతం ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉండమని నేను చెప్పట్లేదు, కానీ మనం అందరం లైఫ్లో ఏదో ఒకసారి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉండాలి. నీ విషయమే చూసుకో, ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో ఒక ఇష్యూలో ప్రారంభమైందే కదా నీకు మీ డాడీకి ఉన్న సమస్య. అది ఏంటో ఇప్పుడు నాకు తెలీదు, అది నాకు తెలుసుకోవక్కర్లేదు. ఇక నువ్వు ఒప్పుకోకపోయినా నాకు తెలుసు ఆయన ఎంతో కష్టపడి ఈ ఇష్యూని సాల్వ్ చేశారు, లేకపోతే అక్కడే ఆగిపోయేది నీ కెరియర్. నువ్వు ఏం చెప్పినా సరే నువ్వు 2 హత్యలు చేశావు. ఎనీ ప్రాబ్లం సార్? నథింగ్. నన్ను చూడాలని అన్నారు, చూశారు. ఇంకా మీరు వచ్చినది నాకు ఆయనకి ఉన్న ఇష్యూని పూర్తి చేసి నా కెరియర్ని బాగు చేయడానికైతే అక్కర్లేదు. దానికి ఒకరి హెల్ప్ నాకు అక్కర్లేదు. నా కెరియర్లో బ్లాక్ మార్క్ వచ్చిందంటే అది ఏవైనా సరే నేను సరిదిద్దుకుంటాను. ఇట్స్ మై కెరియర్, ఇట్స్ మై లైఫ్. నీ చంప పగలగొట్టడానికి మనుషులు లేకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. క్షమించు, నేను పొరపాటు చేశాను. నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువతనం. మరో విషయం, ఇక్కడి నుంచి ఆయన మీడియేటర్గా మీరు నన్ను కలవడానికి రావద్దు. దీని కొరకు టైం వేస్ట్ చేశారని అనుకుంటున్నారా? బిల్లు పే చేయండి. నిన్ను పట్టి పీడించేది నీ ఈగోనే, అది ఒక రోజున భరించలేక నువ్వు నేల మీద పడతావు. కాస్త నెమ్మదిగా బ్రేక్ వే. అలాగే సార్. ఏయ్, తలుపు తెరవయ్యా. సార్, సార్ చేతికి ఏమైంది? హైకోర్టు ముందు పికెటింగ్ ఏమైంది? పికెటింగ్ ఏంటి? ఏంటని అడుగుతున్నా? నువ్వు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం వల్ల ఎలా జరుగుతుంది? ఏంటని అడుగుతున్నా? సార్, ఏడీజీపీ ఫోన్ చేశారు. పిలుస్తుంది, నాకు తెలుసులే. ఒక్కొక్క వేదవ పనులు చేస్తూ నన్ను పిలిస్తే సరిపోతుందిగా. ఉదయం రాలేదా? ఎవరు? అరే ఏసీపీ తారా, బెంగళూరులో ఇద్దరిని చంపి ఇంకా సమస్య తీరలేదు. అది కాకుండా రెడ్డి వెనకాలే తిరుగుతోంది, మాఫియాని లేకుండా చేస్తుందట. నాకు ఇదేమి తెలియదనుకుంటోందా? ఇక ఇది వెళ్ళి ఏమైనా సమస్యలు సృష్టించిందంటే అది ఆలోచిస్తేనే భయంగా ఉంది. నువ్వు వెళ్ళి నేను పిలుస్తున్నానని చెప్పు, లేకపోతే వద్దులే, నేను వచ్చానని చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే సార్. తొడవడం కూడా తొడవడం లేదు. ది పోలీస్ కమిషనర్దే. పోలీసుల నిర్లక్ష్యం వల్ల పెరిగిపోతున్న దొంగల్ని పట్టుకోవడం లేదు. ఇటువంటి నిర్లక్ష్యాలు అడ్రస్ లేకుండా పంపించారు. తారా మాథ్యూ సార్ పిలిచారని చెప్పారు. నేనా? వాడిని పోలీసుగా పెట్టడమే తప్పైపోయింది. కూర్చున్నారా? కూర్చోండి కూర్చోండి. సార్, ఏఎన్ఎస్ నుండి దొరికిన రిపోర్ట్ మీరు వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏంటి విశేషాలు? అర్థం కాలేదు. అది కాదు అంటే అన్ని ఫైన్. బెంగళూరు ఎలా ఉంది?
ఎక్కడలాగా వేడిగా ఉంటుందా? 4 మంత్స్ ముందు నేనొచ్చాను. సార్, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓ, మీరు అడగాల్సింది ఏంటో స్ట్రైట్గా అడగొచ్చు కదా. ఓకే ఓకే ఓకే, నేను పిలిపించింది ఎందుకో తెలుసు కదా. ఇవన్నీ చాలా మంచి విషయాలు, ఐ అప్రిషియేట్ యు. చాలా అనవసరంగా ఒక్కొక్క సమస్యలో ఎప్పుడూ లాంగ్ రన్కి కన్సెంట్గా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే మీరేం తలంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఉద్దేశించింది ఏంటో నాకు అర్థం కాలేదు. మీ బోటి వాళ్ళకి ఇలా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం? బట్ స్టిల్ చూడండి, ఇది కర్ణాటక కాదు. అక్కడి విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్ళడమే మీకు మంచిది, మీతో పాటు మాకు. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఓకే, అయితే మనిద్దరం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. గెటప్ గెటప్. బై ద బై తారా, మన తణుకు బేస్డ్ రెడ్డి గారు ఇక్కడ డీలింగ్స్ గురించి ఏమైనా మీకు తెలుసా? లేదు సార్. లేదంటారా? దెన్ ఓకే, నేను అడిగాను అంతే. ఓకే, వెళ్ళండి సార్. తమ్ముడు, వేరే సబ్బు పట్టరారా? అరే బోలో భయ్యా, దీనికేం తక్కువ లేదు. ఎనిమిది పరోటాలు, 8, 2 బీఫ్ గ్రేవీ. గ్రేవీ హోటల్లో లెక్క రాసుకోమని చెప్పు. నువ్వెక్కడికి పోయావు? ఫైల్ తీసుకురావడానికి వెళ్ళాను సార్. ఏంట్రా ఇది, చిన్న మొక్క, పెద్ద సబ్బు లేదా? ఎప్పుడు చూసినా ఇలాగే చెప్తూ ఉంటాడు. ఈయంతో పనిచేసి కన్నా అడుగు తినడం బెస్ట్. జీతం ఇవ్వకపోయినా కాస్తంత మర్యాద చూపించు. వచ్చినప్పుడు ఉన్నాడు, తర్వాత కనపడలేదు. ఏంటి అభిమానం? అందరూ పస్తుపడి ఉండగా ఎందుకు అభిమానం? ఎక్స్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాం కదా, అందుకే ఇలా. రే, నువ్వు మాట్లాడాలనుకున్నది నా మొహం చూసి మాట్లాడు. మీరెందుకంటే నన్ను గురించే మాట్లాడుతున్నారు. జీతం ఇవ్వకపోయినా ఈ క్వశ్చన్స్ మాత్రం తక్కువ లేదు. మీకు బిడ్డలేకపోతే అందరినీ అలా అనుకుంటే ఎలా? మిగతా వాళ్ళు పథకాలు కదా. మీకు తెలుసా, నెక్స్ట్ మంత్ నాకు 28,000 అవుతుంది. ఇప్పుడు వదిలితే 40,000 నాకు పెళ్ళి అవుతుంది. అంతవరకు నేను ఆగలేను తెలుసా. ఇలాగే అందరికీ పెళ్ళి అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పండి. ఒరేయ్ బాబు, అరే నువ్వు. నేను ఎమోషన్లో ఉన్నా, మీకు తెలీదా? 500 జీతం తీసుకుంటూ ఎలా బతకాలి, ఎలా పోషించాలి చెప్పండి. నాకు బోల్డ్ అన్ని కనులు ఉన్నాయి, నువ్వు ఎక్కడ పనుల కోసం వెతకలేదు. దానికి రెడ్డి గారికి పని పెద్దగా రావట్లేదు కదరా. ఎవరు చెప్పారు? రెడ్డి గారి దగ్గర చాలా పనులు ఉన్నాయి తెలుసా మీకు, నువ్వే ఏ పనులు తీసుకోలేదు. మనమే పిలిచి అడగడం అనేది అంత బాగోదురా. నువ్వు ఇలాగే చెప్తుండు, వచ్చే నెల నేను పెళ్లి చేసుకోవాలి. మీకు పిల్లలు పుట్టరు, నన్ను ఎందుకు హింసిస్తున్నారు? నేను అలాగే ఉంటాను. సరే, నువ్వేం మాట్లాడవద్దు, నేను మాట్లాడుకుంటానులే. అరే అల్తాఫ్, తెలుసయ్యా, కానీ మీకని వర్క్ రావాలిగా. అది కాదు సార్, చిల్లర వర్క్ లేదన్నా ఉంటే మాకు చెప్తే బాగుంటుంది కదా. ఏమయ్యా అల్తాఫ్, నిజం ఏంటంటే రెడ్డి గారికి నీకు వర్క్ ఇవ్వడానికి ఇష్టం లేదు. మరి ఇంకేంటంటే నాకు కాల్ వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. ఆయన ఇంక మనల్ని పిలవడరా? అయితే కాస్త అప్పు అడిగి ఉంటచ్చు కదా. నువ్వేంట్రా ఒకే నష పెడుతున్నావు, అసలే పనులు లేక నేను సస్తా ఉంటే. అరే ఆయనే ఫోన్ చేశాడరా పెళ్లి కోసం. హలో సారు. అల్తాఫ్, వన్ మిస్టర్ డాక్టర్ జేకా, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. మీరు వెళ్ళి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుని నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు వెళ్ళమంటారా? ముందు చెప్పేది పూర్తిగా విను. 25 డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. తరువాత అంతవరకు మీరు డాక్టర్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. అది మాత్రం చేస్తే ఇప్పుడు చాలు. ఓకే 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 సార్. డబ్బులు
తెలుసు ఇది 4 కోట్ల ప్రాజెక్ట్. ఇది జరిగితే 2% షేర్ ఓకే. 4 కోట్లలో 2% అంటే ఎంతరా? 2 × 2 = 4, 4 × 2 ఎంత? 8 లక్షలు. నువ్వు 25వ తారీఖు వరకు మన జేకబ్ డాక్టర్ని వాచ్ చెయ్యాలి. తప్పకుండా. సరేలే, నీకు వద్దంటే చెప్పు. మన దగ్గర ఒక బీహారోడు ఉన్నాడు కదా, ఆడికి చెప్తాను. ఆడికి డబ్బులు ఇచ్చినట్టుగానో ఉంటది. ఇలా చూడనయ్యా, మనం ఒకే చదువులు కదా. ఇలాంటప్పుడు మనలో మనకి ఏ తేడా ఉండకూడదు. నేనైతే నిన్ను వదలను. సరేనా? మంచి బేరం తగిలింది అనుకుంటున్నాను, కానీ అల్తాఫ్ మనల్ని మోసం చేయడు కదా. నువ్వు వెళ్ళి తెరిస్తే నొరగొస్తా చూడు, అది తీసుకురా. పోరా. మీరే ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో ఏ నిర్ణయం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు. ముందు నా ఫోన్ నాకు ఇచ్చే సంబంధించిన వాళ్ళతో విషయం చెప్పాలి కదా. అది కాకుండా నేను ఇక్కడ ఉండి ఏ ప్రయోజనం ఉండదు. అది జరగదు. మీరు ఇక్కడ ఉంటేనే అక్కడ పని జరుగుద్ది. వారి ఎంత పెద్ద మొగాలైనా సరే వారి ఇక్కడ రావాలి. ఎంతసేపటి నుంచి మీ గురించి ట్రై చేస్తున్నాను, ఏ ఫోన్ ఎత్తడం లేదు. ఈయనెవరు? నేను ఇక్కడ వర్కర్స్ యూనియన్ మెంబర్. నమస్కారం వకీల్ గారు. ఏమైంది జాకబ్ డాక్టర్ విషయం? వస్తువులు ఆయన దగ్గర ఉంది, కానీ వేరే ఆప్షన్ ఉన్నాయి. అడిగితే తెలిసిపోతుంది. మీరు మాట్లాడండి. కానీ వీడు ఒప్పుకోవడలేదే. నా ఫోన్ వాడి దగ్గర ఉన్నాయి. మీ ఫోన్ తీసుకుంటాను, ఇప్పుడే ఇస్తాను. తిరిగి ఇచ్చేయాలి. మీరు పిలవండి, చెప్పండి. ఇప్పుడు ఏంటి అసలు సమస్య? నేను ఇక్కడ ఉండే వర్కర్ నాయకుడు. అది మీరు ముందు చెప్పారు కదా. విషయం ఏంటనేది నేను చెప్తాను. మీరిచ్చే ఈ కూలీలను తీసుకొని పని నష్టపడే ఈ పని వాళ్ళకి చెరో 3 లక్షలు మీరు నష్టపరిహారంగా మాకు ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి పని లేకుండా లేదు కదా. చూడండి, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. బ్రాహ్మణ శాపం ఉండకూడదు కదా సార్. పని చేస్తే కూలీ. అలా ఉన్నప్పుడు ఇది బాగుంటుందా? అవంతా మీరు ఇప్పుడు చెప్తారు, తర్వాత మీరు మీ మనుషులతో పని చేయించుకుంటారు. అందుకని మా విషయంలో నిర్ణయం వచ్చేంత వరకు ఎవరిని పని చేయనివ్వం. దానికి ఒప్పుకోం. నేను ఇంకా ముగించలేదండి. మీ బ్రాహ్మణుల బుద్ధులన్నీ ఇక్కడ అసలు జరగనే జరగవు. చూడండి, దీన్ని మీరు పెద్ద సమస్యగా చేస్తే ఊళ్ళో తెలిసిందంటే ఇంకా పెద్దదవుతుంది. నేను మా వకీల్తో మాట్లాడి ఏం కావాలో చేస్తాను. అర్థం కాదరా? కప్పెట్టేస్తాను. జాగ్రత్త. వకీలు, ఏమైంది డాక్టర్ సమస్య? డాక్టరా? ఏ డాక్టర్? అవును, నాకు తెలియకుండా అడుగుతున్నాను. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒక ఫేక్ కాల్ వెనక ఊరికే. యువర్ వేస్టింగ్ యువర్ టైం డీలింగ్ అది ఇక్కడ. ఇదంతా ఎవరైనా నమ్ముతారా? ఆ కాల్ ఒక ఫేకా అని చెక్ చేయాలి. కానీ ఆ కాల్లో చెప్పిన వెహికల్ నంబర్ ఒక డాక్టర్ది, 1 మిస్టర్ జేకబ్. కన్ఫర్మేషన్ కని ఒక వ్యక్తిని ఆల్రెడీ అక్కడికి పంపాను. ఫేకా కాదా అన్నది 2వ సంగతి. మీరు అనవసరంగా ఇందులో తల దూరిస్తే అది డిపార్ట్మెంట్కే పెద్ద తలనొప్పి. ఎస్పెషల్లీ నాకు, నా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దయచేసి ఇటువంటి కేసులో తల దూర్చకండి. మీకంత పట్టుదలగా ఉంటే ఇమ్రాన్ లాగా ఎవరినైనా అప్పగించండి, లేకపోతే జస్ట్ లీవ్. ఐ డోంట్ థింక్ వి కెన్ ఇగ్నోర్ దిస్ కేస్. ముఖ్యంగా ఒక డాక్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు దీంట్లో వేరే ఏదో లెక్కలో ఉన్నారు. నా క్యాల్కులేషన్స్ కరెక్ట్ అయితే ఇది జరిగేది రెడ్డి గారికి అయ్యుండొచ్చు.
ఈ రెడ్డి గారి కొన్ని డీలింగ్స్ లో కూడా కొన్ని డాక్టర్ల పేర్లు వచ్చినాయి. సో అయితే నాకు తెలుసులేండి, నాకు బాగా తెలుసు, ఇది అక్కడికే పోతుందని. మీరు దీని వెనుక తిరుగుతున్నారని తెలియగానే అటు ఇటు నేను అన్ని వైపులా బాగా స్టడీ చేశాను. అప్పుడైతే మీకు ఏమీ తెలియనట్టు బాగా నటించారు కదా. ఇప్పుడు ఇటువంటి టైం కోసం వెయిట్ చేశారు. దీని వెనుకున్న సంగతి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనుకోకండి, అది మేకోవర్. అదే కదా మీ ఉద్దేశం కదూ? ఒక కాలిక్యులేషన్. ఇదిగో ఇమ్రాన్ సార్, ఈ సుపీరియర్ ఆఫీసర్ ఏవైనా విధవ పనులు చేశారంటే దాన్ని పాయింట్అవుట్ చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి, అర్థం చేసుకోండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడ్వైస్ అడగడానికి నేను ఇక్కడికి రాలేదు, చెప్పి వెళ్ళడానికి. తర్వాత నా క్యాల్కులేషన్స్ అని చెప్పారే, దానిలో అన్నీ ఉన్నాయి. లీవ్లో ఉన్న కమిషనర్ యాబ్సెన్స్లో డెసిషన్ తీసుకునే అధికారం ఏసీపీకి ఉంది. ఇది అలా తీసుకోండి. హలో జార్జ్, చెప్పు. హలో, బయటకు వెళ్ళి మాట్లాడు. సారీ సార్. నాన్సెన్స్. చూడండి తారా, ఈ ఎమోషన్లు తీసుకునే నిర్ణయాలన్నీ నేను ఇది ఎవరితో చెప్పేది? మేడం, కానిస్టేబుల్ జార్జ్ ఫోన్ చేశాడు. ఆ అడ్రస్లో అనుమానించే విధంగా ఏమీ లేదంట. ఇంకా కార్ ఆ ఇంట్లోనే ఉంది. సారీ, అయితే మీరు బయలుదేరుతున్నారు కదా? అది కాదు, దీని గురించి ఆ ఇంటి వాళ్ళకి కంప్లైంట్ కనుక ఉంటే ఏమంటారు? సార్, లెట్స్ గో. ఇమ్రాన్, వాట్ డు యు థింక్? మేడం, కమిషనర్ గారు చెప్పింది చూస్తుంటే జార్జ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నీకు సొంతంగా ఐడియాలు ఏమీ లేవా? ఏంటి, ఎప్పుడు, ఎక్కడరా? ఫోన్లో ఎవరు? జార్జ్. బండితి. ఆయన చూసిన తర్వాతే మీకు ఫోన్ చేశాను సార్. నువ్వు ఆపడానికి ట్రై చేయలేదా? నేను చేయి చూపాను, కానీ ఆపడం లేదు మేడం. కార్లో ఎవరెవరు ఉన్నారు? డాక్టర్ని మాత్రమే నేను చూశాను మేడం. చుట్టూలో వాళ్ళ దగ్గర డాక్టర్ జాకబ్ గురించి అడిగాను మేడం, ఎవరు ఆయన గురించి మంచిగా చెప్పలేదు. సరే, నువ్వు ఇట్రా. మనిషి ఒక టైపు, ఇంట్లో ఎవరిని చెక్ చేసేటట్టు తెలియదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఎప్పుడైనా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాడంటే ఎప్పుడు గొడవలే. 3 రోజుల క్రితం వదిన పిల్లతో పాటు బాగా ఏడ్చింది, నేనేం చేయనండి. తర్వాత వదినా బిడ్డ ఇద్దరూ కనపడలేదు. ఈరోజు ఉదయం జాకబ్ సార్ని చూడడానికి వెళ్ళాను, నన్ను చూడగానే నాతో గొడవకు దిగారు, అంతకుమించి నాకేం తెలియదు. ఇంకేదన్నా చెప్పాలా సార్? నీ నటన చూస్తుంటే నాకేదో పెద్ద క్లూ ఇచ్చినట్టుగా చెప్తున్నావు. మేడం, ఇప్పుడు కమిషనర్కి తెలియకూడదు, నువ్వు ట్రాఫిక్ కాల్ చేయి. ఎస్ మేడం. హలో బాబు, నువ్వు నన్ను ఇలా పిలిచి నా మెటల్ కాస్ట్ తగ్గించకు. చిన్న బండి 3,500, పెద్ద బండి 6,500 చాలు, వీలైతే చాలు. బాబు, బాబు, నువ్వు ఆ బండి కడిగే. నమస్కారం. నేనిప్పుడు ఏం చెప్పేది, నా పేరు అనిరుద్ధ్. సిచ్యువేషన్ అలా వచ్చినందువల్ల నేను విలన్ అయిపోయాను. బయట బాగా ప్రకాశవంతంగా వెలుగు గాలి వస్తున్నప్పుడు మీరెందుకు అన్ని మూసి పెట్టుకున్నారు?
టైర్లు పెట్టుకునేంత గొడవ నుండి కూడా నేను మీకోసం ఈ ఇల్లు సెలెక్ట్ చేసి పెట్టాను, తెలుసా మీకు? ఆ విషయం మీరు అర్థం చేసుకోరు. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియడం లేదు. మీరు నన్ను, నా కూతుర్ని ఇలా ఈ ఇంట్లో బంధించడం నిజంగా చాలా చీప్ అయిన విషయం. ఇటు చూడండమ్మా, మీ భర్త జేకబ్, ఆయన చేతిలో ఒక మెడిసిన్ ఉంది. నేను దాన్ని అడిగాను, డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ దాన్ని ఆయన వేరే ఊళ్ళో రెడ్డికి ఇవ్వాలట. నా చేతికది చిక్కకపోతే నాకు వేరే దారి తెలియలేదు. మిమ్మల్ని, మీ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాను. నేనైతే ఆయనతో చెప్పాను మీ ఆవిడ తల నరకపోతున్నానని, బిడ్డ చెయ్యి నరుకుతానని. ఏయ్, ఊరికే మీ డాడీతో అబద్ధం చెప్పాను, నాది దొరక్కపోతే అలా చేస్తాను. వస్తానండి, సమస్యలు ఎలాగైనా సాయంత్రం లోపు తీర్చేయాలి. ఈ మధ్య మీ ఆయన ఇందులో ఇరుక్కున్నాడు, అందుకే ఆయన్ని స్ట్రైట్గా తీసుకురమ్మని చెప్పాను. పాపా ఇదిగో పెయింటింగ్ బుక్, బోర్ కొడుతోంది కదా, బొమ్మలు గీసుకో. మీకు కూడా స్వాతి, జ్యోతి ఇలాంటి బుక్స్ ఏమన్నా కావాలంటే చెప్పండి, ఇస్తాను. పది అయ్యింది, ఆయన బయలుదేరుంటాడు, ఆయన కోసం వెయిట్ చేద్దాంలేండి. నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని. అసలు ఒక్క లెక్క కూడా టాలీ అవ్వట్లేదు. నువ్వేంటి నన్ను ఎక్కిరిస్తున్నావా? నన్నేం చెప్పమంటారు సార్, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా 5 నిమిషాల్లో చూసి వెళ్ళిపోయేవారు, కానీ మీరేంటంటే అరగంట నుంచి చూస్తున్నారు. వాళ్ళకంతా రాబడేంటి, ఖర్చేంటి అని చూస్తే చాలు, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిందేంటో తీసుకుని వెళ్ళిపోతారు. ఈయనేంటంటే అవంతా ఇక్కడ జరగదు. మీ అకౌంటెంట్ని పిలవండి. అదంతా ఇక్కడ లేదు సార్. అన్నయ్య, అన్నయ్య. ఏంట్రా? ఈయన మీ అకౌంటెంట్? ఈయన ఎవరు అన్నయ్యా? అది నీకు అనవసరంగానే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అన్నయ్య, అక్కడికి వెళ్ళి అడిగాను, వాడు లేదు, వాడు పెళ్ళం కుదురు, అక్కడ ఎవరు లేదన్నయ్యా. ఒకవేళ పోలీస్ తీసుకెళ్లారేమో. ఇదే నమ్ముకుంటూ నేను పెళ్లి వాళ్ళ దగ్గర అడిగి వచ్చానన్నయ్యా. చూడండి, నిర్ణయం రాకుండా ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. మీరు ఒక అకౌంటెంట్ని పిలవమంటే అసలు పిలట్లేదు. ఏం చేస్తున్నారు? నేను తిరిగి వచ్చేటప్పటికల్లా నువ్వు అందులో ఉన్న లెక్కలన్నింటినీ సరిగ్గా వేసి ఉంచాల్సిందే, అర్థమైందా? అంతకన్నా ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావంటే ఒరే తమ్ముడు అనే బండి తీరా. టౌన్ వరకు వస్తారా? కూర్చోండి. మేడం, మనం ఇంకా వెయిట్ చేయాలా? అతన్ని మనం ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా. నాకు ఒక డాక్టర్ జేకబ్ మాత్రం దొరికి ప్రయోజనం లేదు. ఇది ఎంత దూరం వెళ్తుందని ముందు నేను కనిపెట్టాలి. ఇలా ఫాలో చేస్తుంటే వాడు ఎక్కడికైనా పారిపోతే ఏం చేస్తాం మేడం? అది కాదు మేడం, వాడి దగ్గర మనం అడిగి తెలుసుకోలేకపోతే ఏం చేద్దాం మేడం?
దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ఇమ్రాన్. ఇక నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో చేయండి, ఓకే? మేడం, వాట్? ఒకసారి ఆలోచించండి. మీరు తీసుకునేది పెద్ద రిస్క్. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్ది అనేది నాకు నమ్మకం లేదు. మరి వీళ్ళకి అంత అలవాటు లేదు. అలవాటు లేని విషయాలు అలవాటు చేసుకోవాలి. ఈరోజు పని చేసేది నా కొరకు. నేను చెప్పేది వినండి, కమిషనర్కి కాదు. ఐఎమ్ సారీ. కీప్ గోయింగ్. మీకేం కావాలి? చపాతి, బ్రోటా, ఇడియాపము, చికెన్, మటన్, బీఫ్, ఫిష్, వెజిటేబుల్ కర్రీ, మసాలా దోశ. ఒక బాటిల్ నీళ్ళు. ఒక బాటిల్ నీళ్ళా? చేంజ్ లేదా? నా దగ్గర లేదు. ఇక్కడ చేంజ్ లేదు సార్. నీలో కొంచెం వెయిట్ చేయండి సార్. ఏమిగండి? ఒక బాటిల్ నీళ్ళన్నాయా? 20 రూపాయలు. సార్ ఇదిగో సార్ మీ చేంజ్. అవనిగడ్డ హైవేకి వెళ్ళడానికి షార్ట్కట్ ఏదైనా ఉందా? అవనిగడ్డకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ తూర్పులో వెళ్ళండి. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ తిరగండి. అక్కడ నుంచి అవనిగడ్డ చాలా దగ్గర. సార్ ఎక్స్క్యూజ్ మీ, అవనిగడ్డకి వెళ్తున్నారు కదా? ఇఫ్ డోంట్ మైండ్ కెన్ ఐ జాయిన్ యూ? సార్ చాలా ఎమర్జెన్సీ, అందుకే స్ట్రేంజర్ అయినా కూడా ఈ లిఫ్ట్ అడిగాను. ప్లీజ్ సార్, ఐల్ పే యూ. ఏంట్రా వీరు బండి ఇలా నడుపుతున్నాడు? వీరి ఇంటికి వెళ్ళేటట్టే. తమ్ముడు, ఆ సింటోని పిలిచి ఆ బండి నెంబర్ వాడికి ఇచ్చే. వాడు ఎక్కడున్నా ఆయన లేపేయమని చెప్పు. హలో అన్నయ్య, నా నంబర్కి 18 ఆఫర్ ఉంది కదా, అది కొంచెం వయసు ఫుల్ టాక్ టైము. హలో, అది సరే, వేరే ఆఫర్ లేదు, వేరే నంబర్ నుంచి పిలవచ్చు. నా నంబర్ నుంచి పిలిస్తే రీఛార్జ్ చేయడు. ఆహా, ఆల్టాపే పిలుస్తున్నాడు. ఏ వెదవు పని కోసం? చూద్దాం. చెప్పండి అయ్యా. ఒరే సింటో, నేను చెప్పే బండి నెంబర్ నోట్ చేసుకో. నోట్ చేయి. KL7J. సరేనా. 4702. అలాగే అన్నయ్య. బ్లాక్ కలర్ లాన్సర్. సరే అన్నయ్య. ఆడిని ఎక్కడ చూసినా నువ్వు లేపేయి. సరే అన్నయ్య. ఆడు పంజా కొట్టేపే వస్తున్నాడు. ఓకే. సరేనే సరేనే. ఏంటండా సీసీ పట్టుకోవాలండి? నేను ఒక్క వేస్ట్ ఫెలోడా. వీడు వెనక వెళ్తే మన డప్పే పోతుంది. ఎవరికి 10 పైసలు తగ్గదు. వీడు నాకు ఇవ్వాల్సింది చాలా ఉందిరా. ఏంటి కారా? లేరా, 4702 బ్లాక్ కారా? 02. నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. మా జేమ్ తలకు బండి, అది చాలా కండిషన్ అయిన బండి, చాలా మంచి బండి. సరే, మన కండిషనే చాలా బ్యాడ్గా ఉంది. నువ్వు ముందు బాటిల్ తీసుకురా. ఒరే ఏంట్రా ఇలా నడుపుతున్నావు, కొంచెం స్పీడ్గా నడుపు. నువ్వు ఎందుకు నా దగ్గర టెన్షన్ అవుతున్నావు? అది కాదురా, వాడిది చూడబోయేది లేదు. అదే, నేను వాడికి కాస్త డబ్బులు ఇవ్వాలి. అదేంటో ముందే చెప్పొచ్చు కదా, అన్ని పనులు మనమే చూసుకుంటాం కదా. విషయం తెలిసిందనుకో ఆడు డబ్బులు అడుగుతాడు. ఆ డబ్బులు అడిగాడు అనుకో నీ దగ్గర నుంచి ఆడికి కట్ చేసిస్తా. మీరు అలా చెప్పకూడదన్నయ్య, నాకు పెళ్ళి అవ్వాలి కదా. సరేలేరా, రెడ్డి గారి పనులన్నీ చూసుకునేవాడిని నేనే, కానీ నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి నీకు గౌరవం లేదు. అందుకోసం ఇప్పుడు బయలుదేరావంటే దానికి కారణం డబ్బులు దొరుకుతాయనే కదా. ఎవరిని చంపినా సరే మనకి పని జరగాలి. మీరు ఏ టెన్షన్ అవ్వకండి, ఇదంతా నేను చూసుకుంటా. నువ్వు ఎదవాగుడు మానేసి బండి నడపరా.
ఆర్ యు ఓకే? ఎవరు నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశమా? నేను పే చేస్తానని అప్పుడే చెప్పాను కదా. అంతేకాదు కానీ ఒక స్ట్రేంజర్తో ప్రయాణం చేయటానికి నేనే కదా భయపడాలి. ఓ, యూర్ ఎ డాక్టర్? ఐ ఎమ్ తారా, యూ స్టీల్ సిస్టమ్ హెడ్. కొత్త ప్రాజెక్ట్ గురించి బెంగళూరుకి వెళ్ళాలి. అంతకుముందు ఇంటికి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకోవాలి. నువ్వు కాస్త నోరు తెరవకుండా ఉంటే మంచిది, లేకపోతే వచ్చే స్టాప్లో నిన్ను దించేస్తాను. బట్ హలో, బండి దొరికింది. లేదు పర్లేదు, వద్దు వద్దు, నేను చెప్పిన తర్వాత చాలు. ఓకే, వస్తాను వస్తాను. నువ్వు దిగే చోట ఎవరికైనా చెప్పాలంటే చెప్పు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. అండ్ ఐ స్వే, నా గురించి మీకు ఏ ప్రాబ్లం రాదు. హలో, నేను బైపాస్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. దయచేసి నేను ఎక్కడికి రావాలో. హలో హలో, ఇది మీ కూతురా సార్? రోహి, నువ్వు వెనకాల కూర్చుని ఏం చెప్పొద్దురా? ఏం చెప్పమంటావనియా? ఓరు మూసుకొని బండి నడపరా. ఈ రైట్ అటు తిప్పు. హే రే, అది షింటో బండి కదా, అక్కడ ఆపు. సిటీ హాస్పిటల్ వరకు వెళ్ళాలి, అక్కడ ఒకరిని కలవాలి. వీడు పెద్ద నసగా ఉన్నారా అనయ్య? ఏమైందిరా? నీ వెనకాలే వెళ్తున్నావు. ఓ, దొరికిన వెంటనే పిలుస్తాను అన్నయ్య. సరేరా, నువ్వు దొరికాక ఫోన్ చెయ్యి, నేను మళ్ళీ కలుస్తా. సరేనా. వీడు నా బొర్ర తినేస్తున్నారా? మొగమాటి కోసం చెప్పలేకపోతున్నాను. నమస్కారం అన్న. అన్నయ్య నీరా? షింటో, ఈ దారి చూపించింది నేనే గాని నాకన్నా నువ్వు ఎదిగిపోయావురా. ఎక్కేది నా తలపైనైతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు, ఆడి దగ్గర డీజిల్ డబ్బులు తీసురా. ఈ 10 నువ్వు ఉంచుకో. అరే అరే, నా డబ్బు నుంచి 10 రూపాయలు నా డబ్బు తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య. 2000 దొరికింది. నేనక్కడ చెప్పింది నువ్వు వినడానికే. నీ నెత్తి మీద ఎక్కితే కింద పడతామని మాకు బాగా తెలుసు అన్నయ్య. నోరు మూసుకుని బండి దిగి. డబ్బు వచ్చిన తర్వాత మీకు చెప్తానులే. బ్యాలెన్స్ అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వను. పక్కన ఎక్కడ నా టెలిఫోన్ పోతుంటే అక్కడ ఆపుతాను, అక్కడ ఫోన్ చేసుకో. సరే సరే. నువ్వు ఎప్పుడే వచ్చావు? అయితే నేను వస్తానులే, సాయంత్రంగా వస్తాను. నువ్వు బెంగపడుకో, అన్ని మనం సర్దుకుందాం. నువ్వు చెప్పినట్టే అన్ని జరుగుతుందిలే, నేనున్నానుగా. అన్ని బాగా బండి ఆపయ్యా, బయటికి దిగో. డాక్టరా? మీరు డాక్టరా అండి? ఏంటి ఈ పక్క వచ్చారు? వెళ్ళి ఎస్ఐని కలవండి. నేను కావాలంటే మాట్లాడుచున్నా. ఏయ్ బండి ఆపే, ఆపే. బుక్ పేపర్ తీసి బయటికి రా. హైవేలో పోకుండా ఇటువైపు వస్తే చెకింగ్ ఉండదనుకున్నారా?
అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? నా తోడు పుట్టినవాళ్ళు సార్, మేమందరం గుడికి వెళ్తున్నాం, అందుకే బయలుదేరాం సార్. గుడికి వెళ్తున్నారా? అయితే పక్కకు నుంచోండి, వెళ్ళండి. సరే సార్. వీళ్ళు ఫ్యామిలీ, వాళ్ళని వదిలే. ఓకే సార్. డాక్టర్ గారు మీరు వెళ్ళండి. సార్, మేము ఫ్యామిలీ, మమ్మల్ని వదిలేయొచ్చు కదా సార్? ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ. జేకబ్, అదే నా పేరు. నేను ఒక విషయం అడగనా? ఆర్ యూ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రబుల్? నాకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటే, డాక్టర్స్ యూజువల్గా టెన్షన్ అవుతారు, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఒక డాక్టర్ని మొదటిసారిగా నా వల్లే అని నాకు అనిపించడం లేదు. కాదు కదా, చెప్పటానికి ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. అందరికీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అందులో వేరే వాళ్ళకి చెప్పుకోలేనివి కూడా. ఐ డోంట్ థింక్ సో. తర్వాత నేను థ్యాంక్స్ చెప్పింది, నా క్యారెక్టర్ అలాంటిది. ఆ సిచ్యువేషన్ నుంచి నన్ను నువ్వు కాపాడావు, అందుకే నథింగ్ చేంజెస్. ఐఎమ్ సారీ. హలో, మళ్ళీ హెల్ప్ చేసే సిట్యుయేషన్స్ రావచ్చు, ఇంకోసారి చెప్పంటారా? చాలా బోర్ కొడుతుంది.
ఏదైనా మాట్లాడచ్చు కదా, లేదంటే ఎలా? ఏం మాట్లాడడానికి లేవా? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా, విషయాలు ఏమన్నా కావాలి కదా. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? మీ ఆయన ఎలా అంటాడు? నా మొగుడు గురించి మీకు బాగా తెలిసే కదా, నన్ను నా బిడ్డని తీసుకొచ్చారు. అబ్బే, ఇలా మాట్లాడితే ఏం బాగుంటుంది? కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి, అది వినడానికి బాగుంటుంది. చెప్పండి. నాకు ఏం చెప్పడానికి లేదు. అడిగినట్టు అడిగితే నువ్వు చెప్తావు. బిడ్డ భయపడుతుంది, అందుకే చెప్పవే. చెప్పమంటుంటే నువ్వు భయపడకమ్మా, ఊరికే అమ్మ చెప్తుందిలే. అమ్మ చెప్తుంది, చెప్తుంది అమ్మ. డాక్టర్ జేకబ్, అది అందరూ పిలిచే పేరు. నేను చేసే ప్రొఫెషన్లో చాలా తప్పులకు తోడుగా ఉండేవాణ్ణి, అందరిలాగా ఒకే కారణానికి, మనీ. ఆ మధ్య నాకు కుటుంబం ఏర్పడింది, అనాథగా ఉన్నాను కదా, వాళ్ళకి డబ్బు మాత్రం చాలు అనుకున్నాను. జస్ట్ కమ్ టు ద పాయింట్. అది అన్నీ అర్థం చేసుకునే రోజు వస్తుందంటారు కదా, నాకు అలాంటిది లేదనుకుంటున్నాను. నేను నా మనసులో ఖచ్చితంగా అనుకున్నాను ఇదే ఆఖరి సంగతి అని. ఎప్పటిలాగే డీలర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను, కానీ నా లెక్క తప్పైపోయింది. నా దగ్గరున్న ముందుకి వేరే మనిషి వచ్చాడు. అప్పుడు నేను చాలా అయోమయంలో పడ్డాను. ఆయన నాకిచ్చిన ఆఫర్, నా కుటుంబాన్ని అడిగాడు. ఈరోజు ఈ మందుతో లక్ష్యం లేకుండా ప్రయాణించేటప్పుడు నాకు ఏ నిర్ణయం లేదు, నా భార్యా బిడ్డని కాపాడగలను అని. కారణం, ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైంది. ఇమ్రాన్, వీఆర్ కాలింగ్ దిస్ బ్యాక్. ఏంటి అని చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. వీఆర్ సమ్వేర్ నియర్ అరౌండ్ అడవి దగ్గర. ఎవరు నువ్వు? నువ్వు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసావు? నిజం చెప్పు, నువ్వెవరు? టూ మెనీ క్వశ్చన్స్. చెప్పి వెళ్ళవే. పోలీస్ మీద చేయి వేస్తావా? వాట్ యు థింక్? నేను ఇది ముందే చేసేదాన్ని. నా క్యాల్కులేషన్స్ కరెక్టా అని తెలియడానికి నేను ఒక ఛాన్స్ తీసుకున్నాను. బట్ ఇట్స్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ నాకు నువ్వు చాలు. ప్లీజ్ ప్లీజ్, నేను నీతో చెప్తాను. కార్లో కూడా బాగా చెప్పావులే, బట్ నేను అనుకున్న క్యారెక్టర్ లేదు. సో డాక్టర్ జేకబ్ కథకి కర్టెన్ వేద్దాం. అరే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. పద మేడం. అవునన్నయ్య, మనం ఎందుకు ఈ అడవి లోపల వెళ్తున్నాం? ఇల్లేదారిలో మా అత్తగారి ఇల్లు ఉందిరా, అక్కడ నీకు అమ్మాయిని చూద్దామని. అమ్మాయి చాలా అందంగా ఉంటది. అనియా, హైవేలో పోలీస్ చెకింగ్ ఉందంట. అవునా, హైవేలో పోలీస్ చెకింగ్ ఉందంట. అది మాత్రమే కాదురా, మా అత్తగారింట్లో అమ్మాయిని చూశాక అమ్మాయి నీకు నచ్చలేదు అనుకో, నువ్వు ఏదో గుంటలో పడి చావాల్సిందే. నాకు ఒక అనుమానం, అందుకోసం అడిగాను. నేను ఏది అడిగినా మీకు కోపమే, ఏది అడగకుండా ఎలా ఉంటాను? ఆ బండి నెంబరే కదరా అది. అవునన్నయ్య, అదే బండే. అవును కదా, ఆపు ఆ పాపు. నేను చెప్పిన నెంబర్ ఏంట్రా? నంబర్ వచ్చి KL7J4703. 4702. మళ్ళీ తెలుసుకుంటే ఎందుకు నన్ను అడుగుతున్నారు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నువ్వు విట్రారా, నంబర్ కరెక్టే కదా? నంబర్ కరెక్టే అన్న. డాక్టర్ ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాడేమో, వెళ్ళి చూడు చూడు. ఏ బాయ్, అక్కడేం చేస్తున్నావు?
దయచేసి అక్కడికి తీసుకెళ్లొద్దు. వాళ్ళు రెడ్డి గారి మనుషులు, వాళ్ళు నన్ను చూస్తే చంపేస్తారు. రెడ్డి గారా? వాళ్ళకి ఇవ్వాల్సిన మందే నా దగ్గరుంది. ఏంటయ్యా? ఏం లేదు. వెళ్ళరా. వెళ్తానన్నయ్య. నువ్వేంట్రా పెళ్లి కూతురు నడక నడుస్తున్నావు? వెళ్ళి ఎత్తకరా. ఒరే బీహారోడా, దేకో దేకో దేకింగే. వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవటానికి వేరే ఆప్షన్ లేదు, కానీ నిన్ను కాపాడటం మాత్రం నాకు చాలా ముఖ్యమైన విషయం. చెకింగ్ ఇక్కడ ఎక్కువగా ఉంది, పైకి వెళ్తే అక్కడికి ఎవరో చూడం. ఎంజాయ్ గా. ఎక్స్క్యూజ్ మీ. అయ్యే అన్నయ్య గిన్నయ్య అని పిలవకు నేను చచ్చిపోతా తెలుసా. ఎవర్రా అది? లవర్స్ కి మంచి టిప్స్ ఇచ్చా. మనం పిక్నిక్ వచ్చాం కదా టిప్స్ ఇవ్వడానికి. పనికి మాండ్ల పనులు చెయ్యొద్దురా. అన్నయ్య మీరు అనుకుంటున్నారు మీరు పెద్ద మనిషిని, మాకేమి బుద్ధి లేదని. మీకన్నా ఎక్కువగా తెలుసు అన్నయ్య. నెక్స్ట్ మంత్ నాకు 28 తెలుసా. ఎప్పుడు చూసినా నువ్వు. అరే అరే ఈ పని నువ్వు సరిగ్గా చేయలేకపోతే ఇంక పెళ్లి చేసుకుని కాపురం ఏం చేస్తావు? అన్నయ్య అక్కడ చూడు, డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. ఒరే కారు వెళ్ళిపోతుంది రా. చేతికి దొరికింది నోటికి రాలేదు చూడన్నయ్య. ఆ రొమాంటిక్ లుక్ కోతు నేనేం చేశాను? నువ్వేమీ చేయలేదు, అదేగా ప్రాబ్లం. ఎప్పుడు చూసినా సొల్లు కబుర్లు చెప్తా ఉంటావు. అది నా చేతికి దొరకని తర్వాత చూపిస్తాను నీకు. పెళ్ళి ఫస్ట్ నైట్ ఒకేసారి చేయిస్తాను. వాడు అంత స్పీడ్గా వెళ్తే నేనేం చేయాలి? ఛాంపియన్షిప్ పెట్టుకుని. మేము చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం మేడం. ఆ సరే అక్కడే ఉండండి. 8 ఫోర్స్ ఉన్న ఆఫీసర్స్ ని అలర్ట్ చేయండి. ఓకే, రెడ్డి గారు మనుషులు వెనకాల ఉన్నారు. దిస్ ఇస్ ఎ బిగ్ ఛాన్స్. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే. మీరేంటి ఇలా చేస్తున్నారు? చాలా ఆపు, ఇక నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏంట్రా వెనక్కి తిరిగి పరిగెడదాం అనుకుంటున్నావా? ఒక్క గీర్లోనే ఎంతసేపు పని వెళ్తావురా?
నువ్వు రెండు అడుగులు పరిగెడితే నేను నాలుగు అడుగులు పరిగెడతానరా. నువ్వేమనుకున్నావు? నన్ను తప్పించుకొని పారిపోదామని అనుకున్నావు. బయటరా కుక్క. బ్యాట్ కావాలా? పోరా ఇక్కడ నుంచి. ఏంట్రా చూస్తూ కూర్చున్నావు? చాలాసేపు నుంచి నన్ను ఇలా తిప్పుతూ ఉన్నావు. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావా? గుడ్లు పీకేయగలను. ఓ నువ్వా, డాక్టర్ ఆపరేషన్ చేస్తే కూడా ఉండే నర్సువి. మీ షేర్లన్నీ కరెక్ట్ గా పంచుకున్నారా? డబ్బు తీసుకుని ప్యాకెట్ లో పెట్టుకుని ఇస్తాననేది ఇవ్వకుండా మీరు హనీమూన్కి వెళ్తున్నారా? ఏంటే నువ్వు కూడా డబ్బులు వేసుకుని పారిపోతున్నావు కదా, నేను నీకు ఎలా కనపడుతున్నానే? కామెడీ పీస్ లా కనపడుతున్నానా? చూసావా అన్నయ్య తడాక ఎలాగుందో. నువ్వు ఆ బ్యాగ్ తీసుకొచ్చి నా జీపులో పెట్టి నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళు. నాకు మాత్రం ఇక్కడే ఉండాలని ఆశ ఏంటి? కనపడలేదు అందుకే బండి తీయలేదు. ఇదేంటి పోవట్లేదు, కంపు కొడుతుందన్నయ్య. అస్సలు వెళ్ళట్లేదు అనయ్య. నాకు కొంచెం నీళ్ళువా. ఒరే నువ్వేంట్రా చేత్తో తుడుస్తున్నావు, గుడ్డ పెట్టి తుడవరా. అనయ్య నీళ్ళు తీసుకొస్తా, అక్కడ పోయి మెల్లగా మెల్లగా మెల్లగా. ఇమ్రాన్ బాగా విను, వాళ్ళు ముగ్గురే ఉన్నారు. సింపుల్ ఓకే, బ్లాక్ చేసి వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. వీళ్ళు కూడా చెప్పారు కదా? చెప్పాను కానీ. ఎక్స్క్యూజెస్ చెప్పకు మేడం, మనం అనుకున్నట్టే జరిగింది కదా. సో ఊరికే మాటల కోసం అడిగాను మేడం. మీరు వెళ్ళండి మేడం, మిగతా అది మేము చూసుకుంటాం. ఓకే ఇమ్రాన్. నువ్వే ఆ మొనగాడ, డిపార్ట్మెంట్ ఏంటి ఊరికే కూర్చుంది అనుకున్నావా? సారీ మ్యామ్. ఇప్పుడు వీడికి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. మేనేజర్ అల్తాఫ్, ఎంతవరకు వచ్చాయి పనులు? మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనే మీ పని మీకు అప్పగించాను. రెడ్డి గారు ఏం చేస్తారో నాకేం తెలీదు. లేదు సార్, సాయంత్రం లోపు నేను పట్టుకుంటాను. వాడు అక్కడ కూర్చొని ఫోన్ లో మాట్లాడేస్తా ఉంటాడు, ఇక్కడ పనులు చేసేది ఎవరో యాదవ్వా. నేనైతే ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేదు, భోజనము చేయలేదు. కుక్క. అన్నయ్య నీకు లాటరీ ఎప్పుడైనా కొట్టిందా? లేదు. మీకు టైం బాగుంది కదా. మావలున్నారేంట్రా? బండిని ఆపాలా? నువ్వు బండి ఆపద్దు, అడిగితే బ్రేకులు పడలేదని చెప్దాం. ఓకే సార్. బ్రేకులు లేవు, బ్రేకులు లేవు, బ్రేకులు లేవు. ఆపండి, పట్టుకోండి వాడిని. బండి ఆపుకొని వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి వాడిని. ఒరే ఒరే పక్కకి 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 నడపడా. బాగా ఇరుక్కున్నావు అన్నయ్య.
ఇలా విషయం నేను చూసుకుంటానులే, ఎంతకన్నా పెద్ద ఎన్నో చూసాం. నమస్కారం. అక్కడ బ్రేకులు పడలేదండి. ఇంత వేగంగా ఎక్కడికి రా అంటే మేము అట్నుంచి. సరే దిగు. ఎందుకు సార్? ఏమంటున్నానా, పిలుస్తున్నాడుగా, వెళ్దాం. మేడంకి ఫోన్ చేసి వీళ్ళని బ్లాక్ చేసాము. ఓకే సార్. మేడం నాకు చాలా అర్జెంట్, కాస్త ఫోన్ ఇవ్వండి, దయచేసి ఇవ్వండి మేడం, ప్లీజ్. నా భార్య బిడ్డలు సేఫ్గా ఉన్నారో లేదో ప్లీజ్ మేడం. నీకే సేఫ్టీ లేదు చెప్పొచ్చా? హలో సార్. కంగ్రాచులేషన్స్ తారా, నేను ఇమ్రాన్ని పిలిచాను. ఆయన చెప్పాడు నీ ప్లానింగ్ గురించి. ఎలాగైనా మీ ఇంట్యూషన్ కరెక్ట్గా ఉంది. ఇన్ని సమస్యలు జరిగినా ఇట్ స్టిక్ ఆన్ యువర్ డిసిషన్. అది అలాగే ఉండాలి. మన లక్ష్యంలో ఎప్పుడూ ఫోకస్గా ఉండాలి. నేను ఆ రోజు చెప్పింది ఒక చెల్లెల అపాయంలో ఇరుక్కుంటే ఒక అన్నగా సలహా ఇచ్చాను. అలా అనుకుంటే చాలు. హలో హలో, ఐల్ కాల్ యూ బ్యాక్ సార్. రేయ్, ఆ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించు. మేడం, చాలా సార్లు మీకోసం ట్రై చేశాను. వై, వాట్ హ్యాపెన్ మేడం? అది మనం అనుకున్నట్టు వాళ్ళని అడ్డు చేయలేకపోయాం. వాడు మూడు పేరు మాత్రం కాదు, ఇంకా చాలా మంది వచ్చారు. యూస్లెస్, ఇది చెప్పడానికైనా నువ్వు సిగ్గు లేకుండా పరిగెట్టుకొచ్చావు. మీరు చెప్తున్నది చూస్తే నేనేదో వాళ్ళని పంపించినట్టు చెప్తున్నారు. ఫుల్ ఫోర్స్ ఉంటే ఇలా జరిగేది కాదు. అది వద్దన్నది మీరే కదా. నీ వల్ల కాకపోతే పోవయ్యా. మేడం, తోడు ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో మీరు అడగలేదు. ఆయనంత వరకు మేము ట్రై చేసాం మేడం, కానీ ఎలాగైనా కాపాడాలని అనుకుంటే మేడం వేరే దారి లేదు. ఎలాగైనా బ్యాగ్ వెతుక్కుని వస్తారు. వాళ్ళు బ్యాగ్ తీసుకుని వెళ్ళిన తర్వాత మేడం కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. దానివల్ల బ్యాగ్ నేనే తీసుకెళ్తా. మీరు డాక్టర్ని తీసుకెళ్ళండి. అన్నయ్య, మీరు ఇంత రిస్క్ తీసుకుంటారని ఎనకు తెలియలే. మేనేజర్ చెప్పనే లేదు. మీరున్నప్పుడు ఏంగిట ఎందుకు చెప్పాలి? సరేలే, రావడానికి వచ్చేసావు కదా. కండిపానే, నేను చేస్తాను. అన్నయ్య, మేనేజరు తీయదు. వాడు మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు వాడే మనల్ని పట్టించేస్తాడు. ఆ పంది జాకప్ గడు ఆడితో పాటు ఒకటే ఉంది కదా, మీరు నాతో ఉంటే చాలు. తప్పకుండానా, తీయదు. అన్నయ్య, ఇది సరికాదు. నాకు ఇస్తానన్న డబ్బులు 5 పైసలు కూడా ఇవ్వను. దాన్ని ఇప్పుడే చెప్తున్నా. ఎన్నడా పేచి పేసిండ్రుగా, యారెవరే అన్న? కింగ్డా? కింగే కింగ్డా. రే వదిలేరా, వాడికి నాకు చాలా చాలా తేడాలున్నాయి. మేడం, ఇది కన్నా వేరే దారి లేదు మేడం. ఎలాగైనా దీన్ని గవర్నమెంట్కు తీసుకెళ్ళి చేర్చాలి మేడం. ప్లీజ్, ఆలోచించడానికి ఇది సమయం కాదు. వెంటనే తీర్మానం తీసుకోవాలి. వాళ్ళు బ్యాగ్ తీసుకెళ్ళిన తర్వాత క్రిమినల్ని పట్టుకొని ఏ ప్రయోజనం లేదు మేడం. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వస్తారు. ప్లీజ్. హలో. హలో, నేను ఎక్కడికి రావాలి? నా గెస్ట్ హౌస్కి వచ్చాయి. వస్తాను. గుడ్ బాయ్. Thank you.
ఓకే మేడం. తొందరగా వెళ్ళరా. హలో మేడం, నేను అసలు అనుకోలేదు వాళ్ళు నా వెనక వస్తారని. నాకు వేరే దారి లేదు, వాళ్ళు పట్టుకెళ్లారు బ్యాగ్ని. ఓ గాడ్, లిసన్ జేకబ్, ఈ పరిస్థితిలో ఈ ప్రయాణంలో నీకు నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. వి ఆల్రెడీ లాస్ట్ ద బ్యాగ్. ఇట్స్ బెటర్ వి స్టాప్ దిస్ నౌ. ఫోర్స్ ఎక్కువైన తర్వాత మనం మూవ్ చేద్దాం. ప్లాన్ మార్చడానికి నాకు ఇప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు నాకు నా భార్య బిడ్డ మాత్రమే కావాలి. ఒక్కరోజైనా నేను బ్రతికింది వాళ్ళ కోసమేనని వాళ్ళు అర్థం చేసుకోవాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. దాని మధ్యలో మీ పర్సనల్ బెనిఫిట్స్ కోసం నేను టైం వేస్ట్ చేయలేను. లేదా మీరు ఓడిపోయారని తెలుసుకున్నారంటే ఇప్పుడు ఇక్కడ దిగాలి. వీడు కూడా వాడు చేసిన సెటప్పేనా? అవునయ్య, వీడే మన దగ్గర నుండి ఎస్కేప్ అయ్యాడు. ఒక బ్యాగ్ కోసం 20 మందులు. ఆ అమ్మాయి పట్టుకుపోయేదే నేను నచ్చ చెప్పే దీన్ని తీసుకొచ్చాను. అవును, మీరంతా నిజంగా రౌడీలేనా? దీన్ని తీసుకెళ్ళివో ఆ మేనేజర్ దగ్గర నేను చెప్తానులే నా పని ఫినిష్ అయిందని. ఏంటి ఇదంతా నేను ఒంటరిగా తీసుకెళ్ళాలా? దీనిలో ఉన్నది ఏమైంది? నన్ను ఏమన్నా అనుకున్నావారా నువ్వు? డబ్బు ఎక్కడ దాచావో సరిగ్గా చెప్పు, లేకపోతే నేను చేతిరా. ఎవరితో ఆడుతున్నావో తెలుసా? నేను అప్పుడే చెప్పాను ఆ కారు వెనక వెళ్దామని.
ఈ పని నువ్వు చేశానన్నావు కదా, ఇప్పుడు నా పని ఏంటో నేను చూపిస్తాను, ఇక్కడే నిలబడు. జూనియర్ ఎన్టీఆర్ని నాగచైతన్యను పెట్టి ఒక సినిమా తీస్తే అది ఎంతో బాగుంటుంది, అందరూ చూస్తారు. మంచి స్టోరీ. హలో వకీల్, ఏంటి వచ్చేసావా? బయట నువ్వు లోపలికి రావయ్యా, డబ్బు కావాలంటే లోపలికి రా. ఇదేమన్నా టికెట్ కౌంటరా? చెయ్యి లోపలికి పెట్టి అడుగుతున్నా, తలుపు తీసుకురావయ్యా. వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు డబ్బు తీ. ఆయనకి భయం, మీరు ఈయన్ని పోలీసులకు చూపిస్తారేమోనని. అయితే నేనే ధైర్యంతోనయ్యా ఇక్కడ కూర్చునేది. ధైర్యంగా చేసేదంతా మంచిదని అనుకోకో. మీరు ఆ పాయింట్ చెప్పారే అది కరెక్టే, కొన్ని తెలియలేని పనులు చేయడానికి కావాలి, అదే ధైర్యం. ఏ కాలేజీరా? ఏంట్రా నీ, ఏ యూనివర్సిటీరా డ్రైవింగ్ నేర్చుకున్నావు? నా కొట్టు పైనైనా నీ రివర్స్ తీసుకున్నది, వేరే దారి కనపడలేదా నీకు? కొట్టు పైన? అవును కొట్టు పైన. దాన్ని అలా మార్చి పడితే నేను అలాగే పోయేవాడే కదా. అయ్యో, కొట్టు మార్చి ఇస్తే నువ్వు బండి తీయగలవా? కొద్దిగా తగిలిందా అంతే కదా. కొద్దిగా తగిలిందా? ఒరే, నీ పొగురు తీర్చడానికి నా కొట్ట దొరికింది, వేరే ఎక్కడికైనా వెళ్ళరా. ఒరే, నా ఈ కొట్టు పోయిందంటే నాకు వేరే దారి లేదురా, ఫస్ట్ పడాల్సిందే. కష్టమైపోయిందా? ఏదిగా బండి తీయండి. నీకంత అర్జెంట్ అయితే నువ్వు తీసుకెళ్ళి పెట్టవయ్యా. అన్నయ్య నువ్వే చూడు, అన్నయ్య అక్కడ ఏదైనా అయిందా నువ్వే చూడు, వాడు ఏం చెప్తున్నా. పోయింది నాకేగా, వచ్చాడు పెద్ద రాయుడు, చేస్తాను, నువ్వు పని చూసుకుని వెళ్ళు. ఒరే, ఇది మా తాతగారు సొమ్మురా, ఎంత కష్టపడి దీన్ని నేను చూసుకుంటానని నాకే తెలుసురా. నువ్వు నాకు నష్టపరిహారం ఇచ్చి వెళ్ళు. పాతి తమడిలు ఇవ్వను, ఎక్కడికి వెళ్ళి చెప్తావో చెప్పుకో. ఏమన్నావు నువ్వు? చేయబెడతావండి, నువ్వు ఏం చేస్తావు? వచ్చాయి, నేను ఎవరో చూపిస్తా, నేను భయపడను. ఇల్లు తీసుకెళ్ళు. ఏదవ్వా నిన్ను ఎవరి దగ్గర చెయ్యి కొడతావా? ఏం చేస్తాను చూడు, నా మీద చెయ్యి పెట్టావో నీ సంగతి అంతే, చంపేస్తాను నిన్ను. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు పెద్ద వీరుడా? మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తంటావా? నీకు అంత ధైర్యం ఉందా? నారా చూసుకుందా నువ్వా నేనా అని నిన్ను వదలను. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు సహాయం చేసేవారు ఎవరున్నారో నేను చూస్తానరా. ఏదవా నిన్ను చంపేస్తానరా, ఎక్కడికి వచ్చి ఎవరి దగ్గర నీ అంత చూడకుండా వదలను. ఎవరి దగ్గర పెట్టుకుంటావు? వెళ్ళరా ఇక్కడ నుంచి, లేకపోతే చస్తావు. చెప్పింది అర్థం కాలేదా? చూద్దా. నేను గనక పారిపోవాలి అనుకుంటే అది ఎప్పుడో జరిగేది. వాళ్ళతో నేను వస్తాను. ఎలాగో ఇన్ని సమస్యలు జరిగాయి కదా. ఎంత త్వరలో నీకు వచ్చిన ధైర్యం ఎంతుందని నేను చూశాను. ఏంటి పోలీసా? పోలీస్ అంటే భయపడతావా? అయితే ఒక సల్యూట్ కొట్టు, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా బ్లాక్ అయి ఉంది. నువ్వు అదృష్టం లేనివాడివి, ఏది చూడడానికి కుదరలేదు అనుకుంటా. ఇప్పుడు ఏం చేసేది? ఏడ్చావులే. అన్నయ్య ఇక్కడ ప్రాబ్లంగా ఉంది, నమ్మలా పోమడియాది. వేసుకుని బయటికి వెళ్తే పని ఎలా జరుగుద్ది? అక్కడ ఏంటి, వెళ్ళి చూడరా, నన్ను చూస్తావేంటి? అన్నగారు చెప్తారు కదా, వెళ్ళరా. వీళ్ళందరూ లోపల కూర్చొని నాకు మాత్రం పని చెప్తున్నారు.
నా వాటా నాకు రానంత వరకు మీ ఈ కార్ని ఇక్కడ చూసామే. ఒరే నువ్వా, ఏ దిగరా దిగరా అంటే అన్నయ్య అన్నయ్య అనే ఆ డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. వంటుకోరా, ఏం చేస్తున్నావురా నువ్వు, రే బండి తీరా. Have you gone mad? నువ్వు అసలు చేసేది ఏంటి? మీలాగా నాకు ఉన్నాయి పర్సనల్ రీజన్స్. పర్సనల్? ఏం చూస్తున్నావురా? కళ్ళు లోపలికి వెళ్ళిపోయిందో అని ఒక డౌట్. ఆ పనులు తగ్గిస్తే చాలు. ఓ సంగతి మర్చిపోయా, మీరిక్కడికి వచ్చేటప్పుడు మరి గ్రేసీ ఆంటీతో ఏం చెప్పలేదు మీరు? వేలంగనికి వెళ్తున్నాం అని చెప్తాం. వేలంగనిక? మీరు 10 సార్లు వేలంగనిక అని చెప్పి వెళ్ళింది దీనికోసమేనా? అవునరా, మరి ఏమనుకున్నావు? మరి అంతే అంతేలే. నేనేం భయం పడుతున్నానంటే, మనం ఇంత దూరం వచ్చామనా? నువ్వు నోరు కొంచెం తగలేకుండా ఉంటావా? నువ్వు కలిసే కదా మాతో వస్తున్నావు. ఎందుకు అంత కోపం వచ్చేది? అవును, నువ్వు ఎప్పుడు వస్తావునని చెప్పి వచ్చావు. నేను మళ్ళీ గుణదల గుడికి వెళ్తానని చెప్పా. బాగా చెప్పావులే, ఏడిచినట్టు ఉంది. మీరు ఎలా నిద్రపోతున్నారో, నిద్రపోకుండా ఊరం చూసుకొని రావచ్చు కదా. నేను మిమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తున్నాను. మన ఊర్లో దొరకదా ఇది, చూసుకొని రండిరా. రోడ్డు పట్ల తిరుగుతున్న మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు, నాకు కావాలి ఇదంతా. ఒరే బావా, నువ్వు షకీలా పిక్చర్ని చూసి ఉన్నావా? పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కాదు, షకీలా పిక్చర్లు. అలాంటి పిక్చర్లు, పెద్ద కోట లాంటి ఇంటిలో ఆమె ఉంటుంది చూడు. ఓర్నియమ్మ చూస్తే చాలరా. ఏం భయం వేస్తుందా? నువ్వేంట్రా ఇలా వాగుతున్నావు? యూస్ చేయవా? అదైతే సరేలే, నేను ఒక్కరిని నమ్ముకొని నీ పనిలో దిగాను తెలుసా? అక్కడికి నన్ను మోసం చేసి నన్ను రోడ్లో వదిలేయొద్దు, సరేనా? దాని తర్వాత నా బాధ్యత అంతే. కరెక్ట్గా చెప్పేవరావు, బట్టలు లేకుండా రోడ్ మీద పడిగెడితే బాగుంటుందా? దుపాకీ సౌండ్లు విని చాలా రోజులు అయిందిరా. ఎవర్రా వాడు వెనకాల ఆడను కొట్టేది? నేను వాడికి సైడ్ ఇవ్వండిరా. ఒరే, దానిలో ఒక బటర్ఫ్లై ఉందిరా. ఉన్నారా? వెళ్ళు 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 వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. దాన్ని ఫాలో చేయి, పట్టుకుందాం. వెళ్ళు ఫాస్ట్గా, త్వరగా. ఈ ఎదవ పిల్లలు ఏం చేస్తున్నారు? బండి నాపడానికి ఏ దారి లేదారా? అంతేనా, తుపాకీ ఉంది. అన్నయ్య వెళ్తుందంటావా? ఇది గన్నన్య. ఎక్కర్రా, సూపర్ ఫిగర్గా ఉందిరా. కొద్దిగా ముందుకెళ్ళరా. ఇదిగోరా, నాకు
అగ్గిపుల్లో నాకు నువ్వు దేనికి పనికిరావా? అదేంటి గురించి తర్వాత చెప్తాను, ముందు తగలటయ్యా. దగ్గర పెట్టుకుంటే అన్ని జరుగుతుంది. ఒరే అల్లూరి మగారాజా ఉండేటప్పుడు ఇదంతా జరిగిందట. అప్పుడు ముందు తగలట్రా అంటే. మొదటి సిగరెట్ కాల్చేటప్పుడు ఆయన లోడ్ చేశారు. రెండో సిగరెట్ కాల్చేటప్పుడు ఆయన పేల్చడానికి రెడీగా ఉన్నారు. మూడో సిగరెట్కి ఆయన అయితే మీరు అమ్మాయేనన్నమాట. తీసుకెళ్తానని చెప్పి చంపడం ప్లాన్ చేస్తున్నావా నువ్వు? ఏం చేస్తున్నావా నన్ను? నువ్వు చెప్పింది కరెక్టే రా, మూడు సిగరెట్లు ఒకేసారి కాల్చకూడదురా. ఇంకేం చేద్దాం? తర్వాత ఏంటి? తోటలంతా ఖాళీ, మా వాళ్ళు పని ఫినిష్ అయింది. మా అమ్మకు నేను ఒకరే కొడుకుని. జేకబ్ నువ్వేం చేస్తున్నావు? రోడ్ క్లోజ్ అయ్యింది. డోరంతా లాక్ లో ఉంది, ఇప్పుడేం చేద్దాం చెప్పు. బ్యాగ్ లోపల ఉంది, ఏం చేద్దాం?
నేను గుర్తా నేను గుర్తా అదే అది కాదు అది 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 తీ అదే అదే బాగా 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 కూర్చో. నాతో ఆడుకుంటున్నావా? బ్యాగ్ తీసుకెళ్దామని వస్తే నువ్వు ఇంత దూరం నన్ను తిప్పించావు. ఇక మీద నేను అలా ఉండను. నువ్వేంటే ఈ అల్తాఫ్ అంటే నీకేంటో తెలీదు. చూస్తావంటే
ముందుకెళ్ళాలని ఆశగా ఉందా నీకు? అలా అయితే ఫర్గెట్ ఇట్, ఐఎమ్ నాట్ లెటింగ్ యు గో. నేను మాట్లాడేది నీతోనే. చిక్క, నీతో మాట్లాడదలుచుకోవడం లేదు. నీకు పొగరెక్కువ, అన్నిట్లోనూ తొందరపడుతున్నావు. అంతకుమించి నీ దగ్గర ఏమీ లేదు. సో జస్ట్ లీవ్ మీ అలోన్. నీకు బ్యాగ్కి ఎస్కార్ట్గా వచ్చాను అనుకున్నావా? యువర్ ఫినిష్డ్ జేకబ్, యువర్ ఫినిష్డ్. నేను అనుకున్నట్టు జరగాలన్నదే నా ఉద్దేశం. అలా దొరికిందే ఈ సందర్భం. అది ఇక్కడ అయిపోయింది. ఇంకో గంటలో వస్తారు కదా. అయితే చెప్పినట్టు చేద్దాం. ఏంటి, ఆ కూడా ఉన్న మనిషికి ఫోన్ ఇవ్వు. ఇవ్వు. హలో 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 మేడం, వినిపిస్తోందా? హలో హలో, నమస్కారం. మీరు డాక్టర్తో ఇక్కడికి వస్తారు కదా? మనం పరిచయం పెంచుకోవడానికి మంచి ఛాన్స్. తప్పకుండా రండి, లేట్ చేయకండి, నాకు బోర్ కొడుతుంది. త్వరగా రండి. సరేనా? చెప్పినట్టుగానే నా ధైర్యానికి ఆయుష్ తక్కువ. సొంత బెనిఫిట్ కోసం మీరు చేసినా కూడా కొన్నిసార్లు మీరు నాకు సాయం చేశారు. అప్పుడు నేను కోరుకునేది ఒకే ఒక్కటి, పోలీసులకు ఇన్ఫామ్ చేసింది నేనేనని అనిరుద్ధికి అసలు తెలియకూడదు. రెడ్డి గారిది, అనిరుద్ధిది డబ్బు మాత్రమే నేను లక్ష్యంగా చేసుకున్నాను. వీటి మధ్య గొయ్యి తీసి నన్నే పాతి పెడతారని నేను అసలు ఎప్పుడూ అనుకునే అనుకోలేదు. ఒక్కొక్కసారి నేను తప్పించుకున్నప్పుడు నేను అనుకున్నాను దేవుడు ఉన్నాడు అని. కానీ ఇప్పుడు తెలిసింది వీటన్నిటినీ ఈ బ్యాగ్ ద్వారా తీర్చగలనని నాకు నమ్మకం లేదు. ఇప్పటికీ మీరు నాతో ప్రయాణం చేసే ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఒకటి చెప్పనా, నా ప్రయాణం ఇక్కడితో ముగిసిపోతుంది. బ్యాగ్ ఎక్కడ? కారు లోపల. నానా కష్టాలు పడ్డాను దీన్ని ఇక్కడికి తీసుకురావడానికి. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
నేను అనిరుద్ధతో మాట్లాడాను. డాక్టర్ దగ్గర టెన్షన్ వద్దని చెప్పకూడదు. సి, నేను అనిరుద్ధ్ని కలవాలి. ఏదైనా తప్పు చేస్తేనే టెన్షన్ అవ్వాలి. హలో, నేను మాట్లాడుతుంది నీతోనే. తీసుకొచ్చింది నువ్వే కదా, నువ్వే తీసుకెళ్ళి అయ్యే దగ్గరికి. ఆహా, డాక్టర్కి కోపం ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సీన్లు మన దగ్గర పోతు బాబు. నీకేమైనా భయమా డాక్టర్? అనయ్య వచ్చారు, ఇస్తాను. సార్, మేడం మాత్రమే లోపలికి వెళ్ళండి, డాక్టర్ మా దగ్గరే ఉంటారు. నేను తప్పు చేశాను నిజమే, కానీ ఈ ఒక్కసారి నేను అనిరుద్ధ్ని కలవాలి ప్లీజ్. మీరు వెళ్ళండి, టైం లేదు, ఆయనకి ఏదో చెప్పాలట. నేను ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. మీరు అసలు దీన్ని సీరియస్గా తీసుకోకండి. వాడు చేసిన దానికి అనుభవిస్తున్నాడు, అందువల్ల వాడు అక్కడున్నాడు. మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. మీరు మీ పని కదా చేశారు, కానీ వాడికి అప్పగించిన పనులు, వాడు చేసిన తప్పులకి వాడికి శిక్ష నేను అక్కడిచ్చాను. అదంతా చూసి మీరు బాధపడకండి, మీరు తిన్నగా వచ్చేయండి. ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, త్వరగా రండి. రండి రండి. భోన్ చేసి దిగుదాం అనుకున్నా, మీరు తెలియదుగా, ఇప్పుడు తినచ్చు. రండి. కాసి, మేడం చేతిలో ఆ బ్యాగ్ తీసుకో. నా మీద కోపం తిండి మీద చూపించకండి, కలిసి తిందామంటే లేట్ అయిపోతుంది. జేకబ్ని ఎందుకు హత్య చేశారు? అండ్ నన్ను కూడా ఎందుకు ఇందులోకి లాగారు? నేను చెప్పాను కదా, మీ మీద నాకు ఎటువంటి కోపం లేదని. అయితే జేకబ్, వాడికి అది దొరకాలి. అయితే బ్యాగ్ నా కస్టడీకి వచ్చింది. నా జాతకంలో నాకు మంచి టైం, అలాగని జ్యోతిష్కులు చెప్పారు.
ఇది ఇలా ఉంటుందా? నేను అది విన్నాను, బాగుంది కదా. ఆర్ యు ప్లేయింగ్ విత్ మీ? నీకు నేను ఎవరో తెలియడం లేదు. అదే తప్పు. నేను బెంగళూరులో ఉన్నప్పుడు మీ గురించి ఎక్కువ విన్నాను. అక్కడ విశేషాలు తెలిసినప్పుడు మీ మీద నాకు ఎంతో అభిమానం కలిగింది. అవును, మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే గనుక నేను ఈ పనిలో ఉండేవాణ్ణే కాను. నీ సంగతి ఎలా ఉందో తెలుసా? ప్రేమం సినిమా చూశారుగా, అందులో నాగ చైతన్యలాగా తన టీచర్నేమో ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయి అతనికి దొరకలేదు. మీకు అవసరం ఉంది కాబట్టి మీరు తప్పకుండా అది సాధిస్తారని తెలుసు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. పాపా, వెళుతున్నాను. పాపకు కావలసిన పాలు బిస్కెట్స్ కిచెన్లో ఉన్నాయి. బయట వెహికల్ ఉంది, దాంట్లో వాళ్ళిద్దరిని ఇంటికి చేర్చండి. ఇక మీరు ఇటువంటి వెధవ పనులు చేయరని నమ్ముతున్నాను. వస్తాను. థ్యాంక్స్. జేకబ్కి ఏం జరిగింది? జేకబ్కి ఏం జరిగింది? జేకబ్, నేను చెప్తాను, మనం వెళ్దాం, పదండి రండి. బ్యాగ్ సేఫ్లీ, నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. అలా ఊరికే వదిలితే కుదరదు. నువ్వు స్టేషన్కి వెళ్ళు. బ్యాగ్, దిస్ ఇస్ నాట్ ద టైమ్. అయితే మీరు కూడా ఈ ఆటోలోనే ఉన్నారు కదా? అర్థం కాలేదు. అయితే ఇంత దూరం బ్యాగ్ తెచ్చేది ఆ అనిరుద్ధ్కి ఇవ్వడానికే కదా? ఈరోజు రేపో ఎవరో నిన్ను చంపేస్తారు. అది ఇప్పుడు నావల్ల కాబోతుంది. ఇక్కడ నువ్వు చనిపోతే ఎవరు నన్ను అడగరు, ఎవరికి తెలియదు. నోరు తెరవరేంటి? ఒక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఎంత గొడవలు చేశారు. ఒక జేకబ్బు రెడ్డి గారు, ఒక పోలీసు బెటాలియన్, ఇంకేముంది బాకీ? ఎవరికి పనికిరాని ఇద్దరు ఉండాలి. ఇంకొకరున్నారే, అనిరుద్ధ్. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎటు పోయాడో ఎవ్వరికి తెలీదు. నీ అహంకారం వల్ల నిరపరాధి అయిన ఒక సిఐ చనిపోయాడు. నువ్వేం చెప్పినా వినను. ఇద్దరి చావుకి కారణం నువ్వే. ఐ నీడ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ సార్. మేడం, కారులో దొరికిన డాక్టరోడ బాడీ ఆయన భార్య ఐడెంటిఫై చేశారు. ఇక్కడ ఒక సైన్ చేయండి. సైన్ చేయి. హ్మ్
ఒఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తాను. తెలిసి చేసిన రెండు మర్డర్లు నా లైఫ్ని ఏమీ చేంజ్ చేయలేదు. అలా ఉన్నప్పుడు తెలియక చేసిన ఈ రెండు, దానిలో ఒకటి ఒక డాక్టర్, ఒక క్రిమినల్ డాక్టర్, తర్వాత ఒక క్రిమినల్ పోలీస్. సో స్పెషల్గా చెప్పాలా? దిగుతానులేండి, ఇక జీవితాంతం ఇక్కడే కదా. ఎక్కువగా మాట్లాడడం అనుకో. నా దగ్గర ఎక్కువ పెట్టుకోకండి, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి. పోలీసు వాళ్ళు మునపట్లాగా కాదు, మమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు ఏంటన్నా ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మోయిరా, ఇంతకు ముందులాగా కాదు. ఎక్కువ మాట్లాడితే వీళ్ళు ఉద్యోగాలు ఊడిపోతాయి. నీకు మంచి భోజనం ఇక్కడ దొరుకుద్దిలే, రా. నువ్వు రారా, ఆడేదో వాగుతాడులే. అన్నయ్య అక్కడ చూసావా? నోరు మూసుకోని రా. మనకింతకు ముందు పరిచయం ఉన్నట్టుకుంది, గుర్తున్నానారా? వీడికి మంచి భోజనం మనం పెట్టాలి. ఒక వెల్కమ్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకురండి, తర్వాత లోపల బఫెట్ ఇద్దాం. ఇక నేను చెప్పకుండా వీడికి నీళ్లు కూడా ఇవ్వకూడదు. పోలీస్ స్టేషన్ అంటే ఏంటో వీడికి తెలియజేయాలి. లోపలికెళ్ళరా. జేకబ్ చనిపోయినందుకు ఎంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదు. మీరు కూడా. మీరు చెప్పింది జేకబ్ని కాపాడాలనే కదా, అందులో నాకు అసలు నమ్మకం లేదు. అలా చేస్తే ఆయన మాకు చేసిన ఎన్నో విషయాలు మేము మర్చిపోవాల్సి వస్తుంది. ఊహలో కూడా దాచిపెట్టడానికి లేని చాలా విషయాలు చేశారు జేకబ్. అందువల్ల ఆయన గురించో, ఆయనతో ఉన్నవాళ్ల గురించో వెతుకుంటూ నా దగ్గరికి రాకండి ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఈమె హస్బెండ్ ఏనా చనిపోయింది? కానీ ఆవిడెందుకు ఇలాగా? హీ రిస్క్డ్ హిస్ లైఫ్ ఫర్ దెమ్. నా కళ్ళారా చూశాను. జేకబ్.
ఈరోజు పనికి వెళ్తలేదా? వెళ్ళాలి, నిన్న నైట్ షిఫ్ట్. అలాగా? నువ్వెందుకు నన్ను చూడాలని చెప్పావు? రా, లోపలికి రా. నువ్వు మనిషివి మారిపోయావయ్యా, ఇప్పుడు కొద్దిగా స్మార్ట్ అయ్యావు. నీకేమైనా అవసరమైన పనులున్నాయా? అవసరమైన పనులంటే ఉన్నాయి, నేను ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏమీ పర్వాలేదు, ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దాం పద. నువ్వు వేస్తావా? వద్దు. రెడ్డి గారి ఎక్స్పోర్ట్స్, నువ్వు ఇంకా ఆయనతో ఉన్న కనెక్షన్స్ వదిలేయలేదా? పర్వాలేదులే, అదంతా అవుట్డేటెడ్ కదా. అప్పిడామిన్ అది రేర్ ఐటమ్, అది రెడ్డితో నాకున్న డీలింగ్. అయితే పెద్ద డీల్ అయి ఉంటుంది. 4 కోట్లు, 2 కోట్లు అడ్వాన్స్ తీసి ఫిక్స్ చేశాను. చిన్న చిన్న పనులన్నిటినీ నేను ఆపేశాను. నేను నీకు ఒక ఉపదేశం ఇస్తాను, నువ్వు కూడా ఇటువంటి పెద్ద పనులు చెయ్యి, లేదంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. చూద్దాం. లిసీ పాప కనిపించట్లేదే, వాళ్ళిక్కడ లేరా? ఏమో, వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారో? లేపుకెళ్ళారా? ఎవరు? ఎవరో ఒక అనిరుద్ధట. రెడ్డి గారికి ఇవ్వాల్సిన వస్తువులు వాడికి కావాలట, అదే వాడి డిమాండ్. తర్వాత డీల్ 6 crores, కానీ వాడేదో బుద్ధిమంతుడని అనుకుంటున్నాడు. నా కారులో థింగ్స్ తీసుకెళ్తున్నాను, అదే కారులో లిసీని బిడ్డని తిరిగి తీసుకొస్తున్నాను, అటువంటి కొన్ని కండిషన్స్. ఇంతకీ దానికి నువ్వు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను, కానీ డీల్ నేరుగా నేను పోలీసులకు చెప్పాను, లేదంటే వీళ్ళందరూ చేరి నన్ను ఇరికించేస్తారు. ఏంటి నువ్వనేది? లిసీ పాప వాళ్ళ మనుషులా, అది సమస్య అవుదు? ఏం సమస్య? ఈరోజు రాత్రికి ఈ ఊరు వదిలి వెళ్ళిపోయే నాకు రెడ్డిగారేంటి, అనిరుద్ధేంటి, తరువాత లిసి, దాన్ని బిడ్డని ఎలా వదిలించుకుందావా అనేసరికే నాకు ఇటువంటి ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ను వదిలేయడం మంచిది కాదు కదా బావా? జేకబ్. బైబిల్లో జేకబ్కి బదులుకున్న మనిషి అని అర్థం. ఇకపై నేనే జేకబ్, బదులు వ్యక్తిని. హలో. అయితే ఎలా, బయలుదేరతారు కదా? ఓకే. ఎనీ ప్రాబ్లం సార్? ఏం లేదు, ఇప్పుడు ఏసీపీ తారా. సారీ సార్.
నీకు అబద్ధం చెప్పాలని నేను కలలో కూడా అనుకుంది లేదు. ఇక వీణ్ణి ఎలా పట్టుకుంటావు? నాకు తెలీదు, కనిపెట్టినా డిపార్ట్మెంట్కి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? చనిపోయింది నేను చూసిన జేకబ్ కాదనా? అది వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత. అంతేకాకుండా పోలీసు నుంచి, రెడ్డి గ్యాంగ్ నుంచి నేనే కాపాడానన్నా. నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. అయినా వీణ్ణి వదిలేయకూడదు, వీడు ఎవడో తెలుసుకోవాలి కదా. మరి వీణ్ణి నేను ఎక్కడో చూశానే. హలో. హలో మేడం, నన్ను ఇంకా మర్చిపోలేదు అనుకుంటున్నాను, అందువల్ల నేను మళ్ళీ పరిచయం చేయడం లేదు. నన్ను పిలవాలి అనుకుంటే ఆ పేరు పెట్టే పిలవండి, పాత పేరు పెట్టి జేకబ్. నన్ను ఫూల్ చేసావని నువ్వు అనుకుంటున్నావా? హాయ్, విత్ ఆల్ యూ రెస్పెక్ట్, అలా ఏం లేదు. తర్వాత పుణ్యం కోసం కాదు కదా అందరూ పరిగెత్తింది, మీతో సహా. అందులో అన్నిటినీ తయారు చేసింది నేను మాత్రమే. అలాంటప్పుడు సాధారణంగా గెలుపు నా వైపే ఉండాలి కదా. నీకు కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇప్పుడు ఫోన్ చేశాను. నేను ఒంటరిగా చేయలేని సంగతి, అందులో మీరు నాకు సాయం చేశారు. అప్పుడు మరి ఇది మన గెలుపులో భావించాలిగా కదూ. నేను నిన్ను ఏమీ చేయలేననే ధైర్యంతోనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆలోచించేటప్పుడు ఒక సంగతి గుర్తుకొస్తుంది, ఎక్స్క్యూజ్ మీ, నేనేంటని. అది నాకు బాగా క్లియర్ చేసిచ్చింది నువ్వు మాత్రమే. దానికి కృతజ్ఞతలు నీకు చెప్పాలి ఇప్పుడు కాదు, నిన్ను నేరుగా చూసేటప్పుడు. బట్ దాట్ డే మిస్టర్ జేకబ్, ఐ విల్ బీ ప్రిపేర్డ్. ఎలాగా ఎప్పుడు అని తెలీదు, కానీ మనం ఖచ్చితంగా తప్పకుండా కలుస్తాం. తప్పకుండా కలవాలి మేడం, ఎప్పుడు నేను మాత్రమే మిమ్మల్ని కలిస్తే బాగుండదు కదా. బాయ్. ఈరోజు ఈ జేకబ్ వేషాన్ని విప్పబోతున్నాను. నా తోడు, నాతో ఉన్న న్యాయాలే. యుద్ధంలో మంచి చెడు లేదు, యుద్ధం పూర్తయ్యాక జయాపజయాలు మాత్రమే.